నో అంకుల్, నేను మీను ఈ జన్మ కలుసుకోలేదు. ఆ బంధం తెగిపోయింది. అంకుల్ ప్లీజ్ నన్ను మీను కలపాలని చూడకండి. నాకు అసలు ప్రేమ మీద నమ్మకం పోయింది. చాలు అంకుల్, తనతో గడిపిన రోజులు ఈ జన్మకు చాలు. మీను, నీకోసం ఎన్ని త్యాగాలు చేశానే. సిగరెట్ అంటే ప్రాణం, నువ్వు వద్దన్నావు మానేశాను. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా మంద కొట్టేవాడిని, అది వద్దన్నావు మానేశాను. ఎందుకే ఎందుకే ఇలా చేశావు? నేను ఇక నీకు నాకు జరగాలి, నాకేదో జరగాలి. బాబు ఒక క్వార్టరీ, అలాగే సిగరెట్ ప్యాకెట్ కూడా. ఎక్స్క్యూజ్ మీ, అసలు ఏంటండి దాని నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు? నా చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. పంపదీసి నా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇది ప్లీజ్ ఆగండి. ఎందుకండి మీరు మళ్ళీ సిగరెట్ మందు మొదలు పెట్టారు? అదేనండి, మీరు మీను కోసం సిగరెట్ మందు మానేశానన్నారు కదా. మీకు మీను విషయాలు తెలుసు? మీరు మీ అంకుల్ తో ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను. అవునండి ఆపేశాను. అయినా మీరెవరన్నా నడవడానికి నాతో కూతురా మా కూతురా బావా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవా అంటానికి. ఒక ఫ్రెండ్ అనుకోండి. ఫ్రెండా? ఇలాగేనండి, మీ ఆడవాళ్ళందరూ ఇంతే, ఫస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి లవ్ లోకి దించుతారు, లైఫ్ లో ముంచుతారు. అనవసరం మీను పేరు చెప్పిన మూడంతా స్పాయిల్ చేశారు. ఏమండి మీకు దన్న పెడతానే బాబు, ఇది సీఎం రాజశేఖర్ రెడ్డి గారి నెంబర్ కాదే బాబు, రాంగ్ నెంబర్, ఫోన్ పెట్టా. ఒకసారి నా మాట వినండి, తాగుదండి ప్లీజ్. ఏంటండి కొంచెం ఉంటే ఎంత ప్రమాదం జరిగేది? ఉంటే ఏంటి పోతే ఏంటి? ఏంటండి అలా మాట్లాడతారు? అది ప్రేమిస్తే తెలుస్తుందండి, ప్రేమిస్తే తెలుస్తుంది. వస్తాను. హే మిస్టర్, మిత్రా చేతి, ఈ చేయి, రెండు చేతులు. ట్రైన్ లో నాకు ప్రపోజ్ చేసింది నువ్వే కదా? సిటీలో ఎలాంటి ఫిగర్ అయినా సరే మనం టచ్ చేయాల్సిందే. నిన్ను అన్సాల్ట్ టచ్ చేస్తా నాకు సిరాకు. మరి లేకపోతే వీళ్ళ కోసం ప్రిన్సిపల్ వస్తారేంటి? సారీ రా. నీ సారీ ఎవడ కావాలా? నాకు కొన్ని మ్యాటర్స్ అర్థం కావట్లేదురా. ఇందాక లైబ్రరీలో ఒక అంకుల్ క్యారెక్టర్ సృష్టించావు, ఆయన లేడు. తర్వాత ఎన్నే పరస ఓపెన్ చేసి ఒక అమ్మాయి క్యారెక్టర్ సృష్టించావు, అది లేదు. ముందుగా